నమస్తే తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా గత మూడు నెలలలో ఇది మూడోసారి రావడం ఈరోజు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాయినింగ్ కోసం అలాగే మునుగోడులో బీజేపీ పార్టీ ప్రచారం ప్రారంభించడానికి అమిత్ షా మాత్రం రాబోతున్నటువంటి పరిస్థితి ఇదే స్థరణంలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను కలవబోతున్నాడు దాంతోపాటుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి రామోజీ ఫిలిం సిటీలో కూడా అక్కడ ఒక అర్ధగంట పాటు ఉండనున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది నేరుగా అతను రెండున్నర ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మునుగోడు మునుగోడులో ఆ సభ చూసుకొని మునుగోడు తర్వాత రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీ నుంచి నోవటెల్ హోటల్కి అయితే పోనున్నట్టుగా సమాచారం వస్తుంది ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ని కలిసి జూనియర్ ఎన్టీఆర్తో దాదాపు పదిహేను నిమిషాల పాటు డిన్నర్ మీట్ కూడా ఉన్నట్టుగా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు ఇక అసలు ఇంత సడన్గా మరి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి కారణం ఏంటి అసలు దీనిలో ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటి అనేది ఒకవేళ మనం విశ్లేషించుకున్నట్టేది ఉంటే పైకి మాత్రం త్రిబుల్ ఆర్ సినిమాని అమిత్ షా చూడడం జరిగింది అది ఒక ట్వీట్ కూడా చేస్తూ దానిలో నటించినటువంటి ఎన్టీఆర్ నటనని అతను చాలా గొప్పగా ఉందంటూ అతన్ని అభినందించినటువంటి తీరు కూడా మనం ట్విట్టర్లో చూడడం జరిగింది కానీ పేరుకు మాత్రం త్రిబులైట్ త్రిబుల్ ఆర్ సినిమా అని చెప్ చెప్తున్నప్పటికీ అందులో నటించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి మాత్రమే దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్తున్నప్పటికీ దీనికి మాత్రం రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టు ఉంటే తల దళపతి విజయ్ దాంతోపాటుగా రజనీకాంత్కి కూడా గవర్నర్ ఆఫర్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి దానిలో ఎన్టీఆర్ మనవనిగా చాలా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వ్యక్తి టాలీవుడ్ నటుడిగా దాంతోపాటుగా చాలామంది పేరు అంటే చాలా మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని బీజేపీకి తీసుకునే విధంగా పాగా వేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ డిన్నర్ మీటు ఉండబోతుంది అనేటువంటి కొన్ని వాదనలు కూడా వినబడుతున్నాయి మరొక వైపు చూసినట్టే ఉంటే పురంధేశ్వరి దీనికి మొత్తానికి కూడా కర్త కర్మ క్రియగా ఉంటూ పురంధేశ్వరి సొంత మేనత్త జూనియర్ ఎన్టీఆర్కి కావడం కూడా దీనిలో ఒక రాజకీయ కోణం పులుముకున్నటువంటి పరిస్థితి మాజీ మంత్రి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి డైరెక్షన్లోనే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని కలుస్తున్నారు అనేటువంటి వాదనలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్ని కలిసేటువంటి అమిత్ షా ఏం చర్చించబోతున్నారు కేవలం సినిమా గురించే మాట్లాడతారా లేదు అంటే రాజకీయ కోణాలను కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉందా మనకైతే అంతు చిక్కడం లేదు కానీ మనం విశ్లేషించుకున్నట్టే ఏది ఉంటే మాత్రం దీనిలో ఖచ్చితంగా రాజకీయం కోణం ఉంది సౌత్ ఇండియాలో పాగా వేసేటువంటి విషయంలో భాగంగానే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ శత తెలంగాణలో పాగా వేసేటువంటి విషయంలో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ మీట్ ఉండబోతుంది దానికి సాక్ష్యాలు ఏంటంటే గతంలో తలపతి విజయ్కి అలాగే రజనీకాంత్కి ఒక పోస్టు గవర్నర్ గిరిని అప్పగించేటువంటి ప్రయత్నాలు కూడా ఆఫర్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాలలో దీనికి అవకాశాలు అయితే లేకపోలేదు ఇక ఎన్టీఆర్ సొంతంగా చెప్పాలి అంటే గతంలో టీడీపీ తరఫున ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తి గత కొద్ది రోజులుగా దాదాపు కొన్ని ఏళ్ళుగా కూడా టీడీపీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు ముఖ్యంగా అతనికి ఎవరైతే మేనమామ ఉన్నాడో సారీ మేనమామ ఉన్నాడో మేనమామకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి టీడీపీ పార్టీకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు పురంధేశ్వరితో టచ్లో ఉన్నట్టుగా మాత్రం సమాచారం వస్తుంది పురంధేశ్వరి డైరెక్షన్లోనే బీజేపీ పార్టీని ఒక స్థానానికి తీసుకెళ్లేటువంటి విషయంలో భాగంగానే ఈ అమిత్ షా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీట్ అయితే ఉండబోతుందని తెలుస్తున్నటువంటి పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్తో పాటుగా చాలామంది టాలీవుడ్ నటులు కూడా ఇంకొంతమందిని కూడా కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ వాళ్ళ పేరు అయితే ఇప్పటివరకు అయితే బయటపడలేదు ఇంకొక కోణం ఆలోచించినట్టు ఏదంటే త్రిపుళార్ సినిమాలో కేవలం జూనియర్ ఏ కాకుండా రామ్ చిరంజేయ కూడా అంటే చిరంజీవి తనయుడు కూడా నటించినటువంటి పరిస్థితి అతను కూడా ప్రేక్షకులను మెప్పించినటువంటి పరిస్థితి కానీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ని మాత్రమే తీసుకుపోవడానికి కారణం ఏంటి మరి తెలంగాణ ఆనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అనేది పూర్తిగా గల్లయ్యంత గల్లంత అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మరి టీడీపీని నిర్వీర్యం చేసి బీజేపీని ఎత్తుకునేటువంటి ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ సహకారం తీసుకోబోతున్నారా జూనియర్ ఎన్టీఆర్కి ఆ బాధ్యతలు కూడా అప్పజెప్పబోతున్నారా తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో మూడు రాష్ట్రాలలో కూడా పాగా వేసేటువంటి ప్రయత్నాలలో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ మీటింగ్ జరగబోతుందనేటువంటి కొన్ని సందేహాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీకి మాత్రం ఒక రాజకీయ ప్రాధాన్యత మాత్రం సంతరించుకుంది కేవలం సినిమా బాగుందని అభినందించడానికి మాత్రమే పిలుస్తున్నాడని చెప్తున్నప్పటికీ దీనిలో రాజకీయ కోణం అయితే లేకపోలేదు వచ్చేటువంటి ఎలక్షన్స్లలో ఖచ్చితంగా బీజేపీలోకి ఎన్టీఆర్ పోతాడు అని చెప్పడానికి కూడా సందేహం అయితే లేదు ఖచ్చితంగా బీజేపీలోకి ఎన్టీఆర్ పోవడానికి ఈ యొక్క మీటింగే ఈ యొక్క భేటీ మాత్రము సుగమనం చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా అమిత్ షా ఎన్టీఆర్ని ఆహ్వానించేటువంటి అవకాశం అయితే లేకపోలేదు దాంతోపాటుగా పురంధేశ్వరికి ఏపీకి సంబంధించినటువంటి బీజేపీ బాధ్యతలు అప్పజెప్పడం అనేది కూడా జరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి బీజేపీకి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ తరఫున ఖచ్చితంగా ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం మరి ఎనిమిదిన్నర గంటలకి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా సభ తర్వాత ఎలాంటి వార్తలు బయటకు వస్తాయో చూస్తూనే ఉండండి తొలి వెలుగు